కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అయినా ఆశ్చర్యం లేదు అక్కడ. ఓకే, ఒక జాతీయ పార్టీ ఎమర్జ్ అవుతుంది అంటారు. ఎమర్జ్ అవుతుంది అండ్ జాతీయ పార్టీల ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి ఎన్డీఏ అలయన్స్లో బీజేపీ ఉంది, కీలక భాగస్వామి దేశం మొత్తం మీద. ఇక్కడేమో మరి వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ 10 దే ఆఫ్ 8 గెలవగలిగారు. అవును, వీళ్ళకి 11 ఉంటే వీళ్ళ తర్వాత వాళ్ళే ఉన్నారు. అవును, సో సరే అంటే వాళ్ళు పాలకపక్షంలో ఉన్నారనుకోండి, 21 జనసేన, వీళ్ళు 8, 29, 31 గాను రెండే పోయినాయి వాళ్ళకి వాళ్ళకు. సో ఈ పరిస్థితుల్లో మరి బీజేపీ పోరాటం 2029 ఉంటుందంటారా? లేదా అప్పటికి కూడా అయితే వైసీపీ మీద లేకపోతే టీడీపీ మీద బ్యాంక్ అయ్యే పరిస్థితి? ఒకటి, తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ రేంజ్లో ఉందో, ఒక 5 ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అరుస్తుంది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ పక్కకు వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరికి కలిస్తే ఇంకో రకంగా ఉండొచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసుకొని వాళ్ళిద్దరికి కలిస్తే ఇంకొక రకంగా ఉండొచ్చు. కానీ సింగిల్గా అనేది ఈ 5 అంటే ఇంకో 10 కష్టం. ఇంకో 10 జగన్ నెక్స్ట్ ఎలక్షన్ రెడ్డి గారు 29-34 వరకు వెయిట్ చేయాల్సిందే. 2034 ఈ లోపల పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అవుతారు కదా అని అనుకుంటున్నారు ప్రజల్లో, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అయ్యే అవకాశాలు కూడా. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ దేశంలోని ఏ పార్టీ ఇంతవరకు లేదు లేదు. అంటే 2-2 పార్లమెంట్ స్థానాలు, 21-21 అసెంబ్లీ స్థానాలు గెలిచారంటే 100% స్ట్రాంగ్ అవుతారని అనుకోవాలి. అంటే ఈరోజు టీడీపీ గెలిచిన ప్రతి చోట పవన్ కళ్యాణ్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉందని అనుకోవాలి. ఇది కృష్ణా, గుంటూరు, అటు సైడ్ ఈస్ట్ వెస్ట్, ఉత్తరాంధ్ర మొత్తం క్లీన్ స్వీప్ చేయగలిగారంటే దట్ ఈస్ ఎఫెక్ట్ బై రైట్. క్లీన్ స్వీప్ అంటే గుర్తొస్తుంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన 5 ఓడిపోయిన తర్వాత ఈసారి గెలిచారు. అవును, ఆయనకి మినిస్ట్రీలో క్యాబినెట్లో బెర్త్ ఉంటుందా ఆయనకి. అలాగే పయ్యావుల కేశవ్ గారు కూడా చరిత్ర రాశారు, ఆయన గెలిస్తే పార్టీ ఓడిపోతుంది అనేది ఆ నానుణ్ణి లేదా తప్పని నిరూపించారు. ఇప్పుడు ఆయన గెలిచారు, పార్టీ కూడా గెలిచింది. అంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2014 ఓడిపోయి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మంత్రిగా చేశారు, మీరు అబ్జర్వ్ చేస్తే. కాకపోతే ఇప్పుడు అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ జిల్లాలో అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పాటు రాయలసీమ ప్రాంతంలో ఒక వ్యక్తి పార్టీలో చేరడం అనేది కొంచెం టీడీపీ పార్టీకి ఊపిరి పోసినట్టయింది. మీ కోటమిరెడ్డి ఎప్పుడైతే 14 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్లు ఇవి ఇవే బయటకు వచ్చేసి, జగన్మోహన్ రెడ్డి కోటలో నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తి స్థాయిలో ప్రజల్లో ఒక చూడండి, ఆ రోజు ఆ 2 సోషల్ మీడియాలో ఎంత అదే. సో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి న్యాయం జరుగుద్దని అనుకుంటాను నేను, ఎందుకంటే ఆ రోజు ఆయనకి మినిస్ట్రీలో చోటు ఉంటుంది, చోటు ఉండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఆ రోజు అక్కడి నుంచి రావడం రాయలసీమకు కొంచెం ఊపిరి పోసింది. సో వీళ్ళందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న రెడ్లందరూ కూడా కొంత ఆలోచన అర్థం చేసుకున్న ఆలోచన చేస్తారు కాబట్టి వాళ్ళే ఏదో నిర్ణయం తీసుకుంటారు, నో డౌట్. బట్ న్యాయంగా చేయాలంటే అటు ఈయన ఉన్నాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉండు, ఆల్రెడీ గతంలో రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిచారు అక్కడి నుంచి ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగా మేడం రెడ్డి గారు గెలిచారు. అవకాశాలు ఉంటాయి నో డౌట్, కాకపోతే కొంచెం ఎక్కువ అవకాశాలు కోటమిరెడ్డి. అంటే ఇప్పుడు ఎటువంటి ఊపు లేని టైంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పార్టీలోకి చేరడం అనేది కొంచెం రాయలసీమలో 4 జిల్లాలు అటు కడప రెడ్లను ఇటు నెల్లూరు రెడ్లను ప్రభావితం చేసిందని అనుకోవాలి, మీరు అబ్జర్వ్ చేస్తే. సో అంతటి ఊపు తీసుకొచ్చారు, తీసుకొచ్చినప్పుడు అతనికి పార్టీ గుర్తుపెడు న్యాయం చేస్తాను అనుకుంటున్నాం మేము. అంటే మా ఎక్స్పెక్టేషన్ అయితే ఆయనే ఉన్నాడు, మరి ఫ్యూచర్ ఏముందో చూడాలి. సో ఇప్పుడు 3 అంశాలు మనం మాట్లాడుకున్నాం సార్. 1, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి గల కారణాలు. 2, తెలుగుదేశం ఒక సునామీ సృష్టించడం. 3, 100% స్ట్రైక్ రేట్ తోటి జనసేన చెల్లరేగిపోవటం. అలాగే విధానపరమైన నిర్ణయాలు మాట్లాడేటప్పుడు జనరల్గా చర్చించి మాట్లాడతాం కూటమిలో ఉన్నప్పుడు. నిన్న ఆయన సిపిఎస్, ఓపీఎస్ వీటి మీద మాట్లాడేశారు పవన్ కళ్యాణ్. బహుశా ముందర బ్రీఫింగ్ లేదేమో. అవును, ఎందుకంటే విధానపరమైన నిర్ణయం అంటే అతనికి తెలియదు అని చెప్పాను ఒక ఇంటర్వ్యూలో. నేను చెప్పాను పవన్ కళ్యాణ్ 5 అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటాడు అతను, హీజ్ ఎ లెర్నర్, గుడ్ లెర్నర్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అవును, ఎప్పుడు కూడా ఏదో పుస్తకం చదువుతూనే ఉంటాడు. ఈ 5 రాజకీయంగా అడ్మినిస్ట్రేషన్ని ఎలా చేయాలనేది నేర్చుకునే అవకాశం అయితే ఉంది. బట్ అదే సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్ అవుతాడు. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకుంటే ఎట్లా ఉంటుంది అనేది మీరు ఒక బెస్ట్ ఉదాహరణకు ఒక రాష్ట్రాన్ని చూస్తున్నారు. నేనేది ఏంటంటే ఇప్పుడు ఆయన అడ్మినిస్ట్రేషన్లో పట్టు సాధిస్తే 2029కి ఒక బలమైన పార్టీకి ఎమర్జ్ అయ్యే అవకాశం ఉందిగా. 100% ఉంటుందండి నో డౌట్, ఎందుకంటే ఆయన ఇంకో 10 కూటమితోనే ఉంటారంటున్నారు. అప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తల ఆశలు ఆకాంక్షలు వీటికి సంబంధించి ఆయన ఇచ్చే అష్యూరెన్సెస్ వాళ్ళని సంతృప్తిపరుస్తాయా?
అంటే ఇక్కడ ఏంటంటే 10 ఏళ్ళు ఆయన కూటమిలో ఉంటా అనడం ఉండకపోవడం అనేది రేపు భవిష్యత్తులో వాళ్ళు తీసుకునే నిర్ణయం. ప్రస్తుతానికైతే ఈ 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఏదైతే అనుకున్నాడో ఈసారి యాక్చువల్గా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే గట్టి ఫైట్ ఉంటుండే మనం ఆంధ్రప్రదేశ్లో ఇంకో రకంగా చూస్తుండే. ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా పోయింది కాబట్టి వాళ్ళకు క్లీన్ టైం దొరికింది, ఏది ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది క్లీన్ టైం దొరికింది. వాళ్ళు 100% అయితే ఈ 5 సంవత్సరాలు కలిసే ఉంటారు, విడిపోరు. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత అనేది ఏదాడు గురించి మాట్లాడలేదు వాళ్ళు కాంటాక్ట్. 2014లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసింది, 2019లో ఏమైంది విడిపోయింది, అట్లానే 2024 కలిసింది. అంటే అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండ్ స్పెషల్ స్టేటస్ అండ్ అదర్ ఇష్యూస్ ఇప్పుడు కూడా సేమ్. వీళ్ళిద్దరు ఏంటంటే ఇప్పుడు రీజన్ ఏంటి, వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గద్దె దించాలనే ఉద్దేశంతో కలిసి పోటీ చేశారు. రేపు ప్రతిపక్ష హోదాలకు వచ్చినప్పుడు